వేషము మార్చెను అయినా సతీష్ సతీష్ వాళ్ళు ఊరికి వెళ్ళారు, రావడానికి 10 రోజులు పైన అవ్వచ్చు. ఏం బాబా నువ్వు ఊరికి వెళ్ళలేదా? చీపురు కట్ట తిరగేస్తాను పోరా. నిద్ర పట్టి చావట్లేదేమో, కడిగి చేయట్లో కల్లాపు చెల్లుతుంది. మేము వెటనరీ డాక్టర్స్. ఇక్కడున్న పశువులకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసి వెళదామని వచ్చాం. పశువులు డాక్టర్లా? మా పశువులు బాగానే ఉన్నాయి కానీ బయలుదేరండి. ఇప్పుడు కొత్తగా గప్సా అనే ఒక వ్యాధి పశువులను పట్టి పీడిస్తుంది. అది రాకుండా ఉండడానికి సూదులు భయడానికి వచ్చాం. ఇంట్లో పశువులు ఎక్కడ ఉన్నాయో ఒకసారి మాకు చూపిస్తారా? ఏం చూపించమంటావమ్మా? ఎప్పుడు ఆంబోత రోగం వచ్చేస్తుందో గానీ ఆ రోజు దాని పీడ మాకు వదులు. హే మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని బ్లూ క్రాస్ కి ఫోన్ చేయమంటావా? ఓహో, అయితే మీరిద్దరు లోపలికి రండి, అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. మా పింకీ సంగతి మీకు అసలు తెలియదు అనుకుంటా. పింకీ? పింకీయా? అదే మా ఎద్దు పేరు, అదు అక్కడ కనబడుతుంది, అదే పింకీ. ఈ పింకీ ఏంటో ఎలా ఉంది? అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఓ 10 మందిని కొమ్ములతో కుమ్మ అవతలు పడేసింది. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం, మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. రేయ్, అందరు తప్పుకోండి రా, ఈ రోజు జాతరే, పింకీకి ఇద్దరు బలవబోతున్నారు. వీడేంటే ఇలా భయపడుతున్నాడు? వర్కౌట్ అయ్యేలా లేదు, ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో. భయపడితే ఏది సాధించలేం. మనకి రాబోయే మంచి కాలం ఆ ఎద్దు కాళ్ళ ముందుంది. మీ దగ్గర మటన్ తవ్వే పార గునుపం ఉన్నాయా? మందులు ఇవ్వడానికే కదా వచ్చింది, ఎందుకు మట్టి తవ్వే గునుపం పారా? పింకీ, యూరిన్ పాస్ చేసిన మట్టిని యూరిన్ టెస్ట్ కి పంపిస్తాం. అప్పుడే అది ఏ పాజిటివ్ బి పాజిటివ్ లేక కావ్ జెర్సీ మిల్క్ A1 B1 లేక ఎవెంజర్స్. ఇప్పుడు మీకు ఏం కావాలి? పార గునుపమే కదా, అదిగో అక్కడ ఉన్నాయి తీసుకోండి. ఆఖరి సరిగా ఏమైనా తింటారామా? ఏది తీసుకోవడానికి లేట్ అవుతుంది? టీ. అయితే అది తీసుకురా, కొంచెం లేట్ కదరా. ఏం జరుగుతుందో ఏమిటో. అవునే, ఈ పాత్ర లోపల గనక మనం డబ్బులు వేస్తే దేని గురించి చెప్పిన ముసల్దాన్లాగా మన ఇద్దరం జైలుకి వెళ్ళి కూర్చుంటామేమో. మనం డబ్బులు వేస్తే కదా ఒకే సీరియల్ నంబర్ వచ్చేది, బంగారమో వజ్రమో వేస్తే ప్రాబ్లం రాదు కదా మాషా. అప్పుడు ఈ పాత్ర తాగుబోతాడికి దొరికితే వాడు వైన్ షాప్ కే వెళ్ళక్కర్లేదు. కుమ్మేస్తే ఎద్దు ముందు కుళ్ళి చోకులు ఇవ్వయద్దు మాషా. సరే డెంగీ వచ్చినప్పటి నుంచి వ్యాధులు కూడా రకరకాల పేర్లు పెడుతున్నారా? ఈ హైట్ వెయిట్ ఎక్కడ చూసినట్టుందో. ఏమ్మా ఓసారి మీ మొహాలు చూపించండి. మొహాలు బాగున్న వాళ్ళని మా ఎద్దు ఒప్పుకోదు, వంకర టింకరగా ఉంటే వదలకుండా కుమ్మేసింది. వెళ్ళిపండి, ఏదో అందంగా ఉన్నట్టు. ఆ మందులేవో రాసిచ్చి వెళ్ళండి, నేను తెప్పిస్తాను. రాయడం చూస్తుంటే ఓ పెద్ద మందులో రాసినట్టున్నారు. ఏమ్మా ఏంటమ్మా అమితాబ్ బచ్చన్ అని రాశారు? తలనొప్పి మందు దానికి ఎలా పనిచేస్తుంది? నేను బాగున్నా, నువ్వు బాగున్నావయ్యా? గుర్తుపట్టావా? లిఫ్ట్ ఇస్తే మనల్లే మోసం చేశారు. ఆ పద్యమ్మను అసలు వీళ్ళే. ఏంట్ర ఫోజులు ఇస్తున్నారు? ఏంట్ర
కార్లో కూర్చుంటే పట్టుకోలేమా? డాక్టర్లు ఎక్కడనా? టీ తీసుకురమ్మన్నారు. వాళ్ళని ఎత్తగడానికి వెళ్తున్నాను. మంచి ప్లాస్టిక్ లో పోసి ఇవ్వరా పట్టుకు. అలాగే తెస్తా అన్నా. అదిగో మాషా వచ్చేసింది. మాషా, మాషా బంగారు, మాషా, మాషా రాలేదే. ఇప్పుడు తన గొడవ ఎందుకు? నీకు కారు డబ్బులు ఇవ్వు. అది వెళ్ళిపో, టీ తీసుకురా. డబ్బుల కోసం నేను ఈ డీలింగ్ పెట్టుకోవట్లేదు, మాషా కోసం ఈ డీలింగ్. అయితే కూర్చో. మనసు బాగాలేదు. ఏమన్నా నా బంగారు మాషాకి మనసు బాగలేదా? మాటలు బాగానే మాట్లాడుతున్నావు, కానీ మాటల వల్ల ప్రయోజనం ఏముంది? ఏం చేయాలో చెప్పు. నా మాషా కోసం నేను ఏం చేయడానికి రెడీ? మాషా వాళ్ళ నాన్నగారు పెంచిన పింకీ అంటే మాషాకి ప్రాణం. అప్పులు పాలైన వాళ్ళ నాన్న ఆ పింకీని అప్పు తీర్చడానికి అమ్మేశాడు. అది అనుకోకుండా మల్లేష్ ఇంట్లో మాషా కంటపడింది. అప్పుడు మాషాని చూసి పింకీ ఏడ్చిందట. అప్పటి నుంచి మాషాకి మైండ్ అప్సెట్. ఆ పింకీ ఎక్కడ ఉంటుందో చెప్పు. లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో తెచ్చిస్తా. ఏంటి లెఫ్ట్ హ్యాండ్ తో లేపేస్తావా? రిటార్డ్ డబ్బా. ఇంతకీ నీకు పింకీ అంటే ఏంటో తెలుసా? ఓకే కదా. కాదు పిల్లే కదా, అది ఇంకా ఈజీ. అయ్యో పింకీ అంటే పిల్లి కాదు, శంకరుడి వాహనం. ఏంటది శంకరుడి వాహనమా? అంటే ఎద్దు కొమ్ములు ఉంచితేనే నాకు మాషానా? నువ్వు మాషాని ఇంప్రెస్ చేయాలనుకుంటే రేపు మాషా బర్త్డే, ఏదోలా పింకీని తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చి. బాలే చెప్పావులేమ్మా, అంత పెద్దదాన్ని పార్సల్ చేయడానికి నాకు బాక్స్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు బాక్స్ ని దొంగలించి పట్టుకొస్తావో చేంజ్ తీసుకొస్తావో నాకు అనవసరం. ఎలాగోలాగా పింకీని తీసుకొచ్చావే అనుకో, మాషాకి నీ మీద. మాషాకి నా మీద? ముందు పింకీని తీసుకురా, ఆ తర్వాత చెప్తాను. Just miss it, but success miss. Try again. உனக்காக பிங்கியோட சேர்த்து ஒரு ஸ்பெஷல் கிஃப்டே கொண்டு வந்திருக்கிறேன். ஏய் ஆகு,
పింకీ నన్ను చూస్తే ఏడుస్తుంది, అది ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు తెలిసి అది ఇంకా మత్తులోనే ఉంటుంది, నిన్ను చూసే ఛాన్సే లేదు. కట్టి తీసుకొచ్చావు కదా, సరే అయితే ఓపెన్ చేసి. ఇది నా స్పెషల్ గిఫ్ట్. పింకీని క్లీన్ చేయడానికి ఒకటి కావాలి కదా, అందుకే క్లీనింగ్ బాయ్. అయ్యో గుడ్డు, ఇది నా పింకీ కాదు గుడ్డు. మీరు చెప్పిన మల్లేష్ ఇంట్లో ఇదే. నేను చెప్పింది ఏ మల్లేష్, నువ్వు తెచ్చింది ఈ మల్లేష్. బాగా చూడు, ఈగలు ముసురుతున్నాయి. నీకు డైనా సరిగా కావాలని కూర్చుంటాను. మాషా మన డబుల్ ఛాన్స్ కొట్టు.